ప్రకాశం జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పర్కావేటపాలెంలో సైతం పలు దొంగతనాలకు పాల్పడిన 25 ఏళ్ల జ్యోతి శామ్యుల్ అనే యువకుణ్ణి చీరాల ఒకటవ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 3 మోటార్ బైక్స్, 1 టీవీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా అతనిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ఒకటవ పట్టణ ఎస్ఐ నాగశ్రీను, హెడ్ కానిస్టేబుల్స్ లక్ష్మణ, కృష్ణారెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ బిల్లా రమేష్, హోంగార్డు సీతారామయ్యలను అభినందించారు. అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది రివార్డు కోసం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలనకు పంపినట్లు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ నాగసేన మరియు సిఐ గారి ఆధ్వర్యంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు జ్యోతి శామ్యుల్. అతను వాళ్ళ ఆయన పేరు వచ్చేసి చిన్న 25 సంవత్సరాలు, మన లక్ష్మీపురం వేటపాలెం మండలం. అతన్ని అనుమానం మీద అరెస్ట్ చేసి విచారణ చేసి అతను ఇంతకుముందు చేసినటువంటి నేరాలు 3 మోటార్ సైకిళ్ళు, మన చీరాల ఒకటవ పట్టణంలో 3 మోటార్ సైకిళ్ళు మరియు వేటపాలెం పోలీసుకు చెందిన 1 టీవీని దొంగిలించడం జరిగింది. అతని యొక్క కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ మేరకు ఈ వస్తువులు 3 మోటార్ సైకిళ్ళు, 1 టీవీ స్వాధీనం చేసుకుని అతని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మంచి పని చేసినటువంటి నాగసేన ఎస్ఐ గారికి మన ఎస్పీ గారు, నేను వాళ్ళని అభినందిస్తున్నాను. అతనికి రివార్డు కూడా ప్రకటిస్తున్నాను.